వీటన్నిటి కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే నమ్మకం పొందుతుందో వాళ్ళే వాడుకోవాలి. ఏదో బయట రావాలి కాదని నేడు మోటార్ సైకిల్ ట్రైసైక్లింగ్ పంపిణీ కార్యక్రమానికి శాసనసభ్యులు ప్రకటన. అదేవిధంగా శ్రీమతి వసంత గారికి, సభాధ్యక్షులు కలెక్టర్ రవి గారికి, సహచర శాసన సభ్యులు మిత్రులు రవిశంకర్ గారికి, ప్రిన్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి గారికి, పట్టణంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, వివిధ హోదాల్లోని అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, వాటిని విధంగా ఈరోజు బ్యాటరీ ఆపరేటెడ్ రీసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కు ముఖ్య అధ్యయనం చేసిన గౌరవనీయులు, పెద్దలు మంత్రివర్యులు కిషన్ గారికి, శ్రీమతి వసంత గారికి, సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ రవి గారికి, సహచర శాసన సభ్యులు మిత్రులు రవిశంకర్ గారికి, ప్రిన్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి గారికి, పట్టణంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, వివిధ హోదాల్లోని అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ఉద్యమ సంఘ నాయకులకు, అదేవిధంగా ఉన్న దివ్యాంగులందరూ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తాను. చాలా మంచి ప్రోగ్రాం ఈరోజు పెద్దలు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. దానికి డిస్ట్రిక్ట్ హ్యాండిక్యాప్ ఆఫీసర్ నరేష్ గారు కూడా ఆహ్వానించారు. కృషి చేసి ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. వాస్తవానికి ఈ ప్రోగ్రాం దాదాపుగా 2-2.5 సంవత్సరాల క్రితం జరగాల్సి ఉండే, ఎందుకంటే ఈ ప్రోగ్రాం రూపకర్త ఎవరు అనేది అధికారం ఉందా లేకున్నా కానీ కొంత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రతి కవిత గారు పెద్ద ఎత్తున సెలెక్ట్ చేయడం, వారందరినీ కూడా మెజర్మెంట్ తీసుకోవడం, రక్తాలు అందరూ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల ఇంతకుముందు అధికారులు చెప్పినట్టు ఎలక్షన్స్ మనకి వల్ల పక్కన పోయింది. మళ్ళీ మన జిల్లాలో మేమందరం కూడా మా పెద్దలాగా తీసుకునే ఈశ్వరన్న గారికి ఈ సంక్షేమ శాఖ రావడం, వారు ముందుకు వచ్చి దాదాపు 10 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చి మొట్టమొదటిగా మన జగిత్యాల జిల్లాలో ఇవాళ ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దేశం ఎక్కడ లేని విధంగా ఇవాళ 3,016 రూపాయల పెన్షన్ ఏర్పడి దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే దానికి ప్రోత్సాహకరం. ఈ రకంగా ఎన్నో రకాలుగా దివ్యాంగులకు ఎన్నో స్కీమ్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలియో కాళ్ళు చేతులు పడిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు కలపడేవారు. అప్పట్లో రోటరీ లాంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా పోలియో ఎరాడికేషన్ కోసం నిధులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇవాళ ప్రపంచంలో 99% దేశాలలో పోలియో అనేది మహమ్మారి కలవకుండా పోయింది. ఒక దశాబ్ద కాలం నుంచి 5-6 సంవత్సరాల క్రితం 1-2 చిన్న దేశాలలో అక్కడ ఇక్కడ కనబడదు తప్ప ఇక్కడ కూడా కనబడదు. ఈనాటి కూడా రోటరీ లాంటి స్వచ్ఛంద సంస్థలు కాలం లేని వాళ్ళకు, అంటే పోలియోని కాకుండా వివిధ యాక్సిడెంట్లలో కానీ లేదా షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళకు కాలు తీసేయబడితే ఉచితంగా పాలు పెట్టే కార్యక్రమం కూడా ఇంకా జరుగుతూ ఉంది ప్రభుత్వ పరంగా. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా రోటరీ పరంగా మన నిజామాబాద్లో, అదేవిధంగా కొత్తగూడెంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ చేయకూడదు కార్యక్రమం. దానికి ఎవరైనా అవసరం ఉంటే సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో ఎవరున్నా కానీ నా అంతగా సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా జగిత్యాలలో ఇదివరకు రోటరీ క్లబ్ హాపీ ఆధ్వర్యంలో పెద్దది. వీటన్నిటిని కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే నమ్మకం పొందుతుందో వాళ్ళే వాడుకోవాలి. ఏదో బయట రావాలి కాదని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇటు వ్యవసాయాన్ని అటు సంక్షేమాన్ని ఆపేది లేదు. ఈ 2 మాత్రం 2 కన్నులాగా తీసుకోపోతామని చెప్పారు. మరి మీరందరూ కూడా
ఈ రోజు లబ్ధిదారులు ఈ లబ్ధి పొంది మరి వీటన్నిటి కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఈనాడు ట్రైసైకిల్స్ మీరు పొందుతున్నారు మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకోవాలి. సంబంధించినటువంటి స్వాగత పొందుతున్న అంశాన్ని జగిత్యాల జిల్లాలో ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఉద్యోగాలను రిజర్వేషన్లతో పాటుగా నెల నెల పెన్షన్ రూపంలో 3,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి వారందరూ యోగక్షేమం చూస్తున్నతో పాటుగా వివిధ ఉద్యోగాలలో అదేవిధంగా రుణ సదుపాయాలలో అవకాశాలను కల్పిస్తూ ఇవాళ చాలామంది మరి వాళ్ళు యాక్సెస్ రూపంలో కావచ్చు పోలియో రూపంలో కావచ్చు చిత్తాల తరంలో ఏదైనా వివిధ కారణాల చేత వికలాంగులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా మరి మోటార్ బైసైకిల్స్ను అందించాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచన. మరి గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా చేసినటువంటి కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఇవాళ ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే నిధులను గౌరవ మంత్రివర్యులు కేటాయింపజేసి రాష్ట్రంలో ఎక్కడైన విధంగా జగిత్యాలలో ఇవాళ ట్రైసైకిల్స్ ఇచ్చినందుకు గౌరవ మంత్రివర్యులకి కూడా మా నియోజకవర్గంలో పల్లెల మండలం కొడుగల మండలం ఉన్నటువంటి వాళ్ళకి మరి ఒక 20 మందికి మా నియోజకవర్గంలో వికలాంగులకు అందజేసినందుకు మద్దతు చేసినందుకు మరి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి యావత్ ఈ జిల్లా వ్యాప్తంగా 389 మందికి సుమారుగా 400 మందికి ఈ జిల్లా వ్యాప్తంగా వికలాంగులు దీని ద్వారా లబ్ధి పొందుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గారికి అందరికి ధన్యవాదాలు తెలియదు. చైర్పర్సన్ గోవ శ్రావణ గారికి, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ గారికి, ఈ యొక్క దివ్యాంగులను గత ప్రభుత్వంలో ఏనాడు కూడా పట్టించుకున్న పాపన లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగులు అనే పేరు పక్కన పెట్టి వారికి కూడా అవసర నిమిత్తం ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఉన్నట్టయితే ఎప్పుడో ఒకరికి చెప్తే ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా వారు పనులు చేసుకునే విధంగా మన బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన అంకురార్పణ చేసిన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఆనాడు క్యాంపు నిర్వహించి 389 మందిని ఎంపిక చేసి వారు పదవిలో లేకుండా కూడా దీన్ని ఫాలో చేస్తూ మన మంత్రి గారు ఈశ్వరన్న గారు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి డిపార్ట్మెంట్ కూడా వారదే కాబట్టి వారు కూడా దీనికి ఎక్కడ కూడా దీన్ని ఆపదలు తప్పకుండా దివ్యాంగులకు అందజేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సంబంధిత మొత్తం కూడా డబ్బులు చెల్లించి దివ్యాంగులందరికీ కూడా ట్రైసైకిల్స్ అందజేయడం చాలా సంతోషం. అయితే జిల్లా పక్షాన కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగులందరూ కూడా ఇంకా ఇక్కడతోనే ఆగిపోరు. ఈశ్వరన్న గారు చెప్తా ఉన్నారు ఇక్కడతోనే ఆగిపోయి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా సారదే డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా మన ముందు కూడా అవసరం ఉన్నందరికీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పడం చాలా సంతోషం. మీ అందరి పక్షాన కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఇటు మంత్రి గారికి కాన్స్టిట్యూన్సీలో శాసనసభ్యుల కృషి వల్లనే ఈరోజు మీరు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ అందుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎల్ల వేళ కృతజ్ఞులై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ దివ్యాంగులు అందరూ అందుకున్న ఈ యొక్క సైకిల్స్ అందుకున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి ఈశ్వరన్న గారికి నాయకత్వం గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రులు మరియు దివ్యాంగులు వయోవృద్ధులు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు కుక్కల ఈశ్వర్ గారిని మాట్లాడుతున్నారు. ఏ విధంగానైతే మనం అభివృద్ధి సాధిస్తున్నామో ఈ దివ్యాంగులకు సంబంధించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైనటువంటి చెరువుతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగుల కోసం
వారి యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడంతో పాటు వారికి కావలసినటువంటి ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో వాటిని కూడా క్వాలిటేటివ్గా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీంట్లో సమూలమైనటువంటి మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ప్రైజ్ సైకిల్స్ ఇచ్చేవారు, కానీ ప్రత్యక్షంగా నేను వచ్చినాక కూడా చాలా వందల సంఖ్యలో మేము ప్రైజ్ సైకిల్స్ ఇచ్చాము, స్వచ్ఛందంగా ఇచ్చాము, గవర్నమెంట్ ద్వారా ఇచ్చాము. మరి అప్పుడు ఎంతో కష్టంగా ఉండేది పాపం, వాళ్ళు అసలే ఆ సైకిల్ ఎట్టలేని పరిస్థితి, మైలేజ్ తొక్కలేని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి నేను మినిస్టర్ అయిన తర్వాత ఈ బ్యాటరీ సైకిల్స్ ఒకటి రెండు మూడు సార్లు చూసిన తర్వాతనే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మాజీ ఎంపీ గారు గౌరవ కవిత మేడం గారు ఇక్కడ జగిత్యాల పట్టణంలో కూడా ఇటువంటి ప్రయత్నం జరిపి వాళ్ళకు అందించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ అంతలోనే ఎలక్షన్స్ రావడం వల్ల ఆ ప్రపోజల్ కూడా అట్లే ఉండే. కవిత గారు మేము వేరువేరుగా వారు చేసినా మేము చేసినా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికైనా వారు లేనంత మాత్రం ఈ కార్యక్రమం ఆగొద్దనే ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపుగా కోటి రూపాయల పైచిలుపుతో ఈ యొక్క మనము ఈ 387 మందికి ఈ యొక్క బ్యాటరీ సైకిల్స్ ఈరోజు పంపిణీ చేసుకుంటే దీంట్లో ఇప్పుడు మనం కాన్స్టిట్యూన్సీ వారిగా కూడా ధర్మపురికి వచ్చి 89 మందికి, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చి 107 మందికి, మెట్టుపల్లి నియోజకవర్గానికి వచ్చి 117 మందికి, చొప్పదాని రెండు మండలాలకు సంబంధించి 27 మందికి, వేములవాడకు సంబంధించిన రెండు మండలాలకు సంబంధించి 49 మందికి మనం ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం ఉంది. అయితే ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, వారికి వర్షాలు పడుతున్నాయి, కరోనా వ్యాప్తి జరుగుతున్న సందర్భంలో అందరినీ విలువందనే ఉద్దేశంతో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యుల ద్వారా మళ్ళీ ఈ పంపిణీ కార్యక్రమం మీ నియోజకవర్గంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు జిల్లా మొత్తంగా కొంతమందికి ఇద్దామనే ఉద్దేశంతో 50 మాత్రమే ఇక్కడికి పిలవడం జరిగింది. మరి జిల్లాలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇక్కడెక్కడ వాళ్ళు ఇచ్చుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేయాలి. బ్యాటరీ మోటార్ సైకిల్స్తో పాటు మరి మనం ఈ ట్రై మోటార్ సైకిల్స్ కూడా ఇస్తున్నాం. ఎవరికి వాళ్ళు పీజీ చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత ల్యాప్టాప్ కూడా పీజీ చదువుకున్న వాళ్ళకే ఎలిజిబుల్ ఉంటుంది. నేను మరి ఈ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత దీన్ని సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో దివ్యాంగులు ఎవరైనా చదువుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళే దానికి పీజీతో కొందర పెట్టద్దు, మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో మరి అవసరం ఉన్నటువంటి వాళ్ళకు మరి తప్పకుండా ఎవరికి అవసరం ఉంటే ఎవరికి దీన్ని ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు పైగా ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నెంబర్లో లెక్క లేకుండా దాదాపు మినిమం 10th ఇంటర్మీడియట్ ఉంటే కూడా మనం వాళ్ళని ఎలిజిబిలిటీ కింద తీసుకుందామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళకు కూడా వచ్చినట్టయితే బాగుంటుంది, దానికి కాస్ట్ ఎప్పటి ఎక్కువైనప్పటికీ దాదాపు 70,000 దాకా ఉన్నట్టున్నది. అయినప్పటికీ మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ బ్యాటరీ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం కానీ మన జగిత్యాల జిల్లాను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇది సక్సెస్ఫుల్గా ఉన్నట్టయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని అనుకోవడం జరుగుతుంది. కాబట్టి అడిగిన ప్రతి వారికి గతంలో ఇచ్చినటువంటి ట్రై సైకిల్ వాస్తవంగా కొన్ని పాడైపోయినాయి, మళ్ళీ సైకిల్ అడగటంలో కూడా ఉన్నాయి. వాళ్ళకి తప్పకుండా మళ్ళీ ఇవే ఇస్తాం తప్ప ఇక ఆ సిస్టంలో మాత్రం ఆ సైకిల్స్ తీసుకోము. ఎవరైనా స్పాన్సర్ చేసినా కూడా ఇదే స్పాన్సర్ చేయమని అడుగుతాం తప్ప, గవర్నమెంట్ నుంచి ఇచ్చినా ఇదే ఇవ్వమని చెప్పి అడుగుతాం తప్ప మరి
దీంట్లో మళ్ళీ మనం వెనకడము తప్పకుండా ఈ క్యాబ్ డ్రైవర్ సైకిల్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడే నరేంద్ర గారు చెప్తున్నట్టు దీనికి కొన్ని ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా తను బయటకు వెళ్తే కనీసం మళ్ళీ ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ వెనకాల, తర్వాత ఇది ఒకసారి బ్యాటరీ చార్జ్ చేసినట్టయితే మరొక 50 కిలోమీటర్ల వరకు పోయేటువంటి అవకాశం కల్పిస్తూ రాత్రి కూడా అయితే దాని ఒక లైట్ కూడా మరి ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే దీన్ని ఆ హెల్మెట్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని చాలా సేఫ్టీగా ఉండే విధంగానే అన్ని చూసిన తర్వాతనే దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మనం జగిత్యాల జిల్లాలో ఇచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా వేదికపై ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ దివ్యాంగులకు సంబంధించి 5% రిజర్వేషన్ ఉన్నారు. ఇది దేంట్లోనైనా మనం పాటించాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. అది డబుల్ బెడ్రూమే కావచ్చు, లోన్స్ కావచ్చు, తర్వాత విగ్రహాలు మన ఎస్సీలకు సంబంధించినటువంటి గ్రూప్ కంపెనీ విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇచ్చేటువంటి లోన్స్ కావచ్చు. బీసీలు అయితే బీసీ కింద, ఎస్సీలు అయితే ఎస్సీ కింద, ఎస్టీలు అయితే ఎస్టీ కింద, జనరల్ కోటాలో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించే విధంగా తప్పకుండా మనం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా ఇక్కడ మన జిల్లాలో 20,366 మంది దివ్యాంగులు ఉన్నారు. ఇందులో పెన్షన్ పొందుకున్నటువంటి వాళ్ళు 17,564 మంది ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళకు పెన్షన్ ఎందుకు వస్తలేదో ఒక ఒక మరి నివేదిక తీసుకొని పంపించినట్టయితే ఓకే. వాళ్ళు ఆల్రెడీ దివ్యాంగులుగా మనం గుర్తించిన తర్వాత కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 1500 పెన్షన్ను 3016 చేయడం జరిగింది. మరి దాంతో ఎంతో వెసులుబాటు ఉండదని నేను అనుకుంటున్నాను. దివ్యాంగులు వాళ్ళే ప్రత్యక్షంగా చెప్పగలనని ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి మంచి నిర్ణయం జరగలేదు. కాబట్టి దివ్యాంగుల విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకునే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. మరి ఆ పెన్షన్ రానటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా మరి చూసేటువంటి బాధ్యత నరేష్ గారు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రిజర్వేషన్కి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా కలెక్టర్ గారు ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ కంటిన్యూ కావాలని నేను కోరుతా ఉన్నాను. ఉద్యోగస్తులు ఓరు గ్రామాలలో ఉండే వాళ్ళు వాళ్ళు బయట పోయి మరి కష్టం చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళ కాలం మీద వాళ్ళే బతికేటట్టు, ఇంట్లోనే ఉండేటట్టు, తర్వాత వాళ్ళకి ఏదో రకమైన ఆర్థిక వెసులుబాటు కల్పించేటట్టు, తర్వాత ఎస్సీలు అయితే ఏ ఒక గ్రామంలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండరు. నాకు తెలిసి మనం చొరవ తీసుకున్నట్టయితే ఆ గ్రామంలో వాళ్ళ ఎస్సీలు అయితే మన భూ పంపిణీ కార్యక్రమం కింద ఒక ఇద్దరు ముగ్గురికి మనం భూమి ఇప్పించడం పెద్ద సమస్య కాదు. నేను ఇవాళ కూడా వీళ్ళతో మీటింగ్ పెట్టాలని చెప్పినాం. కానీ మీరు కూడా పట్టించుకోవాలి, ఏ గ్రామంలో ఎంతమంది మన దివ్యాంగులు ఉన్నారో మొత్తం జిల్లాలో, ఆ గ్రామంలో ఒక 2-3 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉందా, లేకపోతే కొనుగోలు చేసే భూమి ఇచ్చేదన్న మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డబ్బులు ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేసి ఎక్కడ వాళ్ళకైనా చేసినట్టయితే వాళ్ళకు కనీసం ఒక 2-3 ఎకరాల వ్యవసాయ భూమి, 3 ఎకరాలకపోతే 2 ఎకరాలు, 2 ఎకరాలకపోతే 1 ఎకరం భూమి ఇప్పిస్తాం. ఈ రోజుల ఎకరం భూమి కూడా మనకు నీళ్ళు వచ్చిన తర్వాత బంగారం లాగా ఉన్నది. 1 ఎకరం ఉండే కూడా కుటుంబం అంతా చక్కగా జీవించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ విషయంలో కూడా చొరవ తీసుకోవాలి. డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి ఇచ్చేటువంటి కోట వాళ్ళు ఖచ్చితంగా ఒక గ్రామంలో ఇద్దరు ముగ్గురు ఉంటారు, కంపల్సరీ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరగాలని ఈ సందర్భాన్ని కోరుతున్నాం. మా గౌరవ శాసనసభ్యులు కూడా దీన్ని ప్రత్యేకంగా మీరు మీ నియోజకవర్గం ఇప్పుడు 20,366 మంది ఉంటే మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో మీరు లెక్క తీయండి. నా నియోజకవర్గం నేను ఎప్పుడో లెక్క తీసిన నాకు తెలిసి 6,000 పైచీలకు మన ధర్మపురి కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. అనేక సందర్భాలలో మేము చాలా కార్యక్రమాలు పెట్టినాం. తర్వాత లాస్ట్ ఇయర్ మనము మొత్తం దివ్యాంగులకు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్టీసీ బస్ పాసుల కోసం దాదాపు 2 లక్షల రూపాయలు మొత్తం మా ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ నుంచే కట్టి అందరూ కూడా ఇప్పించడం వల్ల అది రిన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మీరు దివ్యాంగులను నేను ఒక్క మాటలో చెప్పాలంటే దివ్యాంగులు అంటే ఎవరో కాదు,
దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనుషులని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి వీళ్ళకు సేవ చేస్తే నిజంగా మీరు దేవునికి సేవ చేశారంటే భావించవచ్చు. కాబట్టి ఎవరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళని లెక్క తీసి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కనుక ఏర్పాటు చేస్తే అంతకంటే జీవితంలో ఇంకొక సంతృప్తి ఉన్నదని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దివ్యాంగుల నెట్వర్క్లో పనిచేసే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నిస్వార్థంగా వాళ్ళ కోసం పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి మరి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి సౌకర్యాలను వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయాలి. ప్రభుత్వం దృష్టికి, మా దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మీ దివ్యాంగుల సంక్షేమ అధికారి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇప్పుడు మీ 20,300 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాక ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అయితే ఒకటి ఏం జరుగుతుందంటే ఇందులో చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్లకు సదరం సర్టిఫికెట్ కావాలి. సదరం సర్టిఫికెట్ కావాలని అంటే మేము ఎప్పుడైనా సదరం క్యాంపు పెట్టిస్తే అంటే ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, కొన్ని వందల మంది వస్తున్నారు. అంటే 5% ఉంటే నేను దివ్యాంగమైన వస్తాను, 10% ఉంటే నేను దివ్యాంగమైన వస్తాను, ఉట్టిగానే నా చెవులు వినబడితేనే వాళ్ళు వస్తాను. ఇట్లా రావడం వల్ల ఏమైందంటే నిజమైనటువంటి దివ్యాంగులకు ఇబ్బంది జరుగుతుంది. నిజమైనటువంటి దివ్యాంగులకే మీ ఫండ్ కానీ మీ సౌకర్యాలు కానీ మీకే దక్కాలి. మీ పేరు మీద ఇంకోరికి ఈ అవకాశం దక్కవద్దు అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే మీరు ఎక్కడ ఈ సదరం క్యాంప్స్ పెడితే ఒక 100 సంఖ్యలో వచ్చిగా ఎవరైనా ఆ 100లో ఒక 5 లో 10 మందిలో నిజమైన ఉంటారు, వాళ్ళకు అవకాశం దొరకకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంతో కూడా ఇబ్బంది ఉన్నది. మీరు అది కంట్రోల్ చేయాలి. దానికి ఒక సిస్టంలో పెట్టినాం. మరి ఎక్కడైనా కానీ ఈ సదరం క్యాంప్స్ పెట్టేటప్పుడు కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెడుతున్నాం, ఆ సదరం క్యాంప్ రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ పర్మిట్ చేస్తే ఆ క్యాంపుకు రావాలి. ఎంపీడీఓ పర్మిట్ చేసే ఆయన పాస్ ఇస్తే ఈయన కరెక్ట్గా ఎలిజిబుల్ పర్సనే, ఈయనకు పెన్షన్ వస్తలేదు, తర్వాత ఈయనకు అన్ని సౌకర్యాలు దొరకలేవు, కాబట్టి ఈయనను క్యాంపుకు పంపిస్తే ఎంపీడీఓ సర్టిఫై చేస్తే ఆ క్యాంపుకు వచ్చినట్టయితే ఆయన మళ్ళీ మనం సదరంలో ఎంపీడీఓ నుంచి తీసుకున్నదే ఆన్లైన్లో పెడతాం. కాబట్టి అట్లా చేసినట్టయితే దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. చాలామంది గతంలో హాస్పిటల్లో పోయి దివ్యాంగులు కాని వాళ్ళు కూడా 500 రూపాయల నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, అవన్నీ రద్దయినాయి. ఎందుకోసం రద్దయినాయి? నిజమైన దివ్యాంగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో రద్దయినాయి. ఇప్పుడు ఒక ఆయన నిజంగా దివ్యాంగులు ఉంటాడు, ఈయనకేమో పెన్షన్ రాదు, ఈయనకేమో అవకాశం ఉండదు, మరి ఏం లేని ఆయనకేమో అవకాశం దొరికితే ఆయనకు ఎంత బాధ అనిపిస్తుంది? అది నిరోధించడం కోసమే మరి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లా ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే, సరలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ ఎంపీడీఓ సర్టిఫై చేస్తే ఆన్లైన్లో ఉంటే ఆ సదరం క్యాంప్కు పోయినట్టయితే సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీరు గవర్నమెంట్కి పంపేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా మనం మా దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలని తెలియజేస్తూ మంచి కార్యక్రమం, మాకు ఇష్టమైన కార్యక్రమం, ఇది దాదాపు 2-3 నెలల క్రితమే పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంటే కరోనా ఎఫెక్ట్ వల్ల మనం ఈ గ్యాదరింగ్స్ కూడా అలౌ చేసుకోవడం లేదు. ఈ రోజు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండే వాస్తవంగా మనం ఓ వారం రోజుల క్రితం అనుకున్న డేట్ ఇది. ఆ రోజు కొంచెం వర్షాలు లేవు, కానీ కంటిన్యూ వర్షాలు పడడం వల్ల ఇక మళ్ళీ పెట్టి దీన్ని క్యాన్సల్ చేయలేమనే ఉద్దేశంతో దీన్ని ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈరోజు సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ పొందిన వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు. అదేవిధంగా మరి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు నరేష్ గారు, ఆదరైనటువంటి గౌరవ శాసన సభ్యులు, అదేవిధంగా కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కోరుతున్నాను. మనం నిలబడతాం.
వచ్చేసి మన అదే ఇంత కోసం అయ్యా.